శాస్త్రీయ గురువులను ఒక కుటుంబంగా చేర్చు క్రమంలో విశాఖ శాస్త్రీయ నృత్య గురువుల సమాఖ్య జిల్లా స్థాయి సంఘంను ప్రారంభించనున్నట్లు సమాఖ్య అధ్యక్షులు పసుమూర్తి వెంకటరమణ తెలిపారు. విజయఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలోని శాస్త్రీయ నృత్య గురువుల అభ్యున్నతి కోసం వారిని ఒకే తాటిపై నడిపిస్తూ వారి ఆపన్న పరిస్థితుల్లో కొంతవరకు ఆదుకునేందుకు శాస్త్రీయ గురువుల ద్వారా మంచి ప్రతిష్టాత్మకమైన వేదికలు ఇచ్చి చక్కని ప్రదర్శనలు చేయించేందుకు అవకాశం ఇచ్చే దిశగా ఈ సంఘం పనిచేస్తుందని తెలిపారు. ఈ నెల 12న కళాభారతి ఆడిటోరియంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు డాక్టర్ మల్లా విజయప్రసాద్, ఆంధ్రప్రదేశ్ టీవీ అండ్ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ భూపతిరాజు శ్రీనివాసరాజు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ పి సాయి కుమార్, సెక్రటరీ తాళ్లపాక సందీప్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఉన్న నాట్య గురువులందరినీ ఒక త్రాటిపై తీసుకురావడానికి ఈ సమాఖ్య ప్రారంభించడం జరిగింది. రేపు సాయంత్రం ప్రారంభిస్తున్నాము. సుమారు 60 మంది పైగా 5:30కి ప్రారంభం కాబడుతోంది. విశాఖలో గురువులందరికీ మంచి వేదికలు, మంచి విద్యతో కూడినటువంటి భవిష్యత్తును ఇచ్చే క్రమంలో, ముఖ్యంగా గురువులు ఆపన్న పరిస్థితుల్లో ఏదైనా ఉంటే గనక ఆదుకునే క్రమంలో, కరోనా సందర్భంగా సందీప్ కుమార్ గారు కళారాధన ద్వారా కానీ, సాయినాథ్ కళాసమితి ద్వారా కానీ వివిధ సంస్థలు ఇండివిజువల్గా చాలా సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ ఒక సమైక్య పేరు మీద గురువులకు జీవన సాఫల్య పురస్కారం ఇచ్చి కొంత నగదు రూపంలో ఆదుకోవడం, కొంతమంది పేద కళాకారులను ఆదుకోవడమే కాకుండా మంచి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం రేపు జరిగింది. దీనికి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వైఎస్ఆర్సిపి డాక్టర్ మల్ల విజయప్రసాద్ గారు, ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ టీవీ అండ్ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ భూపతిరాజు శ్రీనివాసరాజు గారు, కూచిపూడి ప్రముఖ నాట్య గురువు బాలకొండలరావు గారు దీనికి ముఖ్య